హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నారు పిల్లలకి ఎంతో ఇష్టమైన స్నాక్, అలాగే డోరే కేక్స్. సో డోరే కేక్ ఇవన్నీ ఏంటంటే ఇంకా నేను వీడియో అనేది చేశానన్నమాట. సో అలాగే కర్రీ వచ్చేసి ఎగ్ బీరకాయ అన్నమాట, కొడుగుడ్లతో బీరకాయ కర్రీ చేసి చూపించబోతున్నాను. ఫస్ట్ నువ్వు చూడండి ఎలా ఉందనేది కామెంట్ చేయండి, అలాగే చూస్తూ ఒక లైక్ ఇసుకోండి. సో మా ఫిషెస్ చూసారు కదా, చాలా రోజులు అవుతుందండి నేను వీడియో కూడా షూట్ చేయక, ఫిష్లని తీయక. సో ఈరోజు ఎందుకో నాకు వీటిని తీయాలనిపించింది. సో నేను కాసేపు అయితే ఏంటంటే వీటిని చూస్తూ ఇలా ఎంజాయ్ చేస్తానమాట. సో రోజు ఒక కనీసం 10 మినిట్స్ అయినా వీటిని చూస్తూ ఉంటాను. సో చక్కగా ఇవి వాటర్లో ఆడుకుంటూ హాయిగా ఫుడ్ తింటున్నాయి. సో నేనైతే ఇంకా కాసేపు వీడియో తీశాను, తర్వాత ఏంటంటే ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం, వ్లాగ్లోకి. డోరా కేక్స్, అలాగే ఈరోజు నేను టిక్కాస్, సో టిక్కా అంటే సగ్గుబియ్యం టిక్కా, అవన్నీ కొత్త ఛానల్లో పెట్టాను, లింక్స్ అనేది కింద ఇస్తాను. ఈ వీడియో మొత్తం చూసాక చూడండి. తర్వాత వచ్చేసి ఇవి వచ్చేసి డోరా కేక్స్ అండి, పిల్లలకి ఎంతో ఇష్టమైన డోరా కేక్స్ చేశాను. సో ఇది లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డెఫినెట్గా చూడండి. మీ పిల్లలకి నచ్చే ఈ డోరా కేక్స్ని చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. మీ పిల్లల్లో డోరేమాన్ చూసే వాళ్ళు ఉండే ఉంటారు కదా, డెఫినెట్గా ఇది లింక్ అనేది ఇస్తాను, చూడండి, చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. ఇది ఎలా చేశాను ఏంటి, అలాగే ఇది ఎలా ఉంటుందనేది టేస్ట్ కూడా మా బాబు చూసి చెప్తాడు, మా చెర్రి వచ్చేసి. సో నిజంగా చెప్పాలంటే ఇది చాలా చాలా బాగా వచ్చిందండి. సో చూడండి, మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి. నేను లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, కొత్త ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, డోరా కేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మా చెర్రి టేస్ట్ చూసి చెప్తాడంట. చెప్తావా, నీకు ఇష్టమా? ఇప్పుడు కాదు, 1 వీక్ నుండి గోల్ అన్నమాట డోరా కేక్ చేసి పెట్టమని, అందుకే చేస్తాను. చాలా బాగుంది ఫ్లేవర్ అయితే. సో ఇప్పుడు నేను తినిపోయినా తింటావా? తిను. బాగుందా? హ్యాపీయా? నేను టేస్ట్ చేస్తా. నిజంగా చాలా బాగుందండి, ఒకసారి చేసి చూడండి. నేను లింక్ అనేది తిందిస్తాను, ఫుల్ వీడియో అయితే నేను పోస్ట్ చేయట్లేదు దీంట్లో, డిస్క్రిప్షన్ అయితే లింక్ ఇస్తున్నాను, చూడండి. మీ పిల్లలు కూడా మీరు చేసి పెట్టండి. సో డోరా కేక్ అని చాలా మంది పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు కూడా, చూసారుగా. ఓకేనా? థ్యాంక్ చెప్పవా నాకు? థ్యాంక్స్. తిని. ఓకే ఫ్రెండ్స్, నేను ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన డోరా కేక్స్. సో మీ పిల్లల్లో డోరేమాన్ చూసి ఉంటారు కదా, సో వాళ్ళకి ఇలాంటివి ఏంటంటే చేసిస్తే ఇంట్రెస్టింగ్ గా తింటారు. సో ఇది మొత్తం ఫుల్ వీడియో ఏంటంటే నేను కొత్త ఛానల్లో పెడుతున్నాను, చూసేయండి. నిజంగా చెప్పాలంటే ఇవి చాలా చాలా బాగున్నాయి, ఆల్రెడీ మా బాబు తింటున్నాడు కూడా. సో ఇంకా నేను కొన్ని చేస్తున్నాను, నాకు కూడా నచ్చి తిందామనేసి ఇంకా చేసుకుంటున్నాను. సో ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కొత్త ఛానల్ది, దాంట్లో ఈ డోరా కేక్ వస్తుంది, చూసేయండి. చూసారుగా, చూసారు ఫ్రెండ్స్, డోరా కేక్ మీ పిల్లలకి ఇష్టంగా నచ్చుతుంది. ఒకసారి చేసి పెట్టండి, మీరే ఇంకా మళ్ళీ మళ్ళీ చేసి పెడతారు, అలాగే వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి సగ్గుబియ్యం టిక్కా అండి. సో దీని లింక్ కూడా కొత్త ఛానల్లోనే ఉంది, చైతూస్ కిచెన్, ఒకసారి చెక్ చేయండి మీరు యూట్యూబ్లో, వచ్చేస్తుంది, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వంటలు అనేది ఇంకా దాంట్లో ఎక్కువ ఉన్నాయన్నమాట. సో తర్వాత ఇంకా మీకు షేర్ చేస్తున్నాను, ఇది డోరా కేక్లో మిగిలిన ఈ మిశ్రమాన్ని ఏంటంటే నేను మళ్ళీ ఉప్మా రవ్వ కలిపి సో దీన్ని కేక్ లాగా చేస్తున్నాను. బనానా కేక్ అని పేరు పెడదాం దీనికి. సో దీని ఫుల్ వీడియో అంటే ఫస్ట్ నేను ఏమైతే కలిపానో అది లింక్ అనేది కింద ఇచ్చాను, చూడండి. దాని తర్వాత ఏంటంటే ఇంకా నెక్స్ట్ మనము ఈ ప్రాసెస్ అనేది చేసుకుందాం. జస్ట్ ఏం లేదండి, నేను అయితే ఉప్మా రవ్వ కలిపాను, దాన్ని కలిపాక కనీసం ఒక మనము
2-3 మినిట్స్ మనం పక్కకు పెట్టేసుకొని తర్వాత నేను వచ్చేసి కేక్ ట్రే, ఇది వచ్చేసి దీంట్లో ఏంటంటే నేను నెయ్యి వేసి అలాగే కొంచెం పంచదార పౌడర్ అడుక్కి ఏంటంటే మనం అది వేసుకోవాలి. తర్వాత మనం కలుపుకున్న మిశ్రమాన్ని ఇలా వేసుకోవాలి. మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా చూసుకోవాలి ఈ పిండి అనేది. దీనిపైన ఏంటంటే ఇంకా మా పాప వచ్చేసి ఏంటంటే చాక్లెట్ ఫ్లేవర్ కోసం అంట అని ఏంటంటే చిన్న ఇది కొంచెం తురుముతుంది అన్నమాట. సో అంటే చాక్లెట్ మన పిల్లలకి ఏదైనా తిన్నా కానీ అది ఆ ఫ్లేవర్ అనేది మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని తర్వాత ఇలా మనం చిన్నగా తురుముకుంటే పైన ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో చూసారుగా, ఇది వచ్చేసి మనము కింద ఏంటంటే పెద్ద గిన్నె పెట్టేసుకొని కింద నేను దొడ్డుప్పు వేసాను. సన్నుప్పు కూడా వేసుకోవచ్చు. దాని పైన ఏంటంటే మనం సో స్టాండ్ మనం గిన్నెల స్టాండ్ మీకు అందరికీ ఉండే ఉంటుందిగా, అది పెట్టేసుకొని కనీసం 20 మినిట్స్ అయినా 25 మినిట్స్ అయినా మనము దీన్ని సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. అంటే ఉడకడం చూసారు కదా, నేను సగం వేసాను, చక్కగా అది పైకి పొంగి మొత్తం నిండుగా వచ్చేసింది. దాదాపు అయితే ఇంకా మనకి అయిపోయినట్లే. దీన్ని ఏంటంటే మనము ఇలా చాకుతో గుచ్చితే తెలుస్తుందండి ఉడికిందా లేదా అనేది, కూడా స్పాంజ్ లాగా వచ్చిందా లేదా అనేది అలా చూసుకోండి. సో ఇప్పుడు ఏంటంటే కరోనా వల్ల బేకరీస్ ఇవన్నీ ఏం తీయట్లేరు కదా, ఒకసారి ఈ కేక్ అనేది ఇలా ట్రై చేసి చూడండి. సో మనం బనానా ఒకవేళ వద్దనుకుంటే అది మానేసుకోవచ్చు. సో మొత్తానికి అయితే ఇది మనకి కేక్ అనేది రెడీ అయిపోయింది. సో దీన్ని రివర్స్ వేసి ఇలా చిన్నగా మనం చాకుతో కొట్టాక దీన్ని క్లాత్తో తీసేసుకోవాలి. వేడివేడిగా ఉంటుంది కదా. సో చూసారుగా ఎంత బాగా వచ్చిందో, అసలు నాకైతే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. అంటే మనము బనానా ఫ్లేవర్ ఇలా అంటే స్మెల్ అయితే బనానా ఫ్లేవర్ వస్తుంది. సో మళ్ళీ ఒకవేళ మీకు ఎగ్స్ కావాలంటే ఎగ్స్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేనైతే ఇంకా వేయలేదు. కానీ చాలా బాగా వచ్చిందండి, స్పాంజ్ లాగానే వచ్చింది. సో ఇలా బనానా అయితే నేను జస్ట్ ఊరికే పక్కకు పెట్టేసి బనానా కేక్ అనేసి ఇంకా దీనికి నేమ్ పెట్టేశాను. సో చూసారుగా, ఇది మనం ఇప్పుడు కట్ చేసి చూద్దాము. వావ్, చాలా బాగా వచ్చిందండి, స్పాంజ్ లాగా ఏంటంటే చక్కగా పొంగింది కూడా. అసలు ఇప్పుడు ఏంటంటే బేకరీస్ ఇవన్నీ ఉండట్లేవు కదా, ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీ పిల్లల్లో ఎవరికైనా బర్త్డే అయినా ఏదన్నా అయినా కానీ. సో నిజంగా చాలా బాగా వచ్చింది. ఇది టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా కేక్ అయితే రెడీ అయిపోయింది. సో నిజంగా చెప్పాలంటే చాలా చాలా బాగా వచ్చింది. సో ఇదేంటంటే ఇప్పుడు మనకి కరోనా వల్ల బేకరీస్ అన్ని బంద్ ఉంటున్నాయి కదా. సో ఇలా కేక్ చేసి మీ ఇంట్లో పిల్లల బర్త్డే అయినా లేదంటే హస్బెండ్ ఎవరి అయినా బర్త్డేస్ అయినా మ్యారేజ్ డేస్కైనా చక్కగా ఇలా కేక్ చేసి, ఇది వచ్చేసి బనానా కేక్ అండి. సో ఇది ఫుల్ వీడియో నేను వీడియోలో చూపించాను కదా. సో మీరు చేసుకోండి, చాలా చాలా బాగా వచ్చింది. సో ఈ ఆలస్యం చేయకుండా మనం టేస్ట్ చూడాలి కదా. స్పాంజ్ చూసరికి ఇలా చాలా అసలు మంచిగా పొంగింది కూడా. సో ఇది నేను టేస్ట్ చూసి చెప్తున్నాను. నిజంగా చాలా బాగుందండి. మన ఇంట్లోనే ఇంకా చక్కగా ఈ కేక్ అనేది చేసుకొని పిల్లలకి బర్త్డేస్కి అయినా చేయొచ్చు, లేదంటే మామూలుగా కూడా మనం స్నాక్స్ టైప్ కూడా సో ఇవ్వచ్చు అన్నమాట. నిజంగా చాలా బాగా వచ్చిందండి, మీరు కూడా చేసుకోండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఓకేనా, చూసారు కదా ఈ ఐడియా చాలా బాగుందిగా. నాకు ఎందుకో ఇంకా ఇలా చేయాలనిపించింది. నిజంగా సక్సెస్ అయ్యింది. సో ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. బనానా కేక్ సూపర్గా ఉంది. పిల్లలకి ఏంటంటే బర్త్డేస్కి ఇప్పుడు బేకరీస్ ఏమి ఉండట్లేవు కదా. సో ఇంట్లో మ్యారేజ్ డేస్ అయినా ఏదైనా కానీ ఇలా మన తర్వాత ఏంటంటే నేను బీరకాయ ఎగ్ కర్రీ చేస్తున్నాను. సో నేను ఎలా చేస్తున్నాను అనేది మీకు చూపిస్తున్నాను, చూడండి. అలాగే నిజంగా చెప్పాలంటే ఈ కర్రీ సూపర్గా ఉంటుంది, చాలా రోజులు కూడా అవుతుంది. బీరకాయ ఎగ్ కర్రీ ఎలా చేయాలి ఏంటనేది మీకు చెప్తాను. ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టేసుకొని నేను జీలకర్ర వేసాను. సో పోపు దినుసులు ఏమైనా వేసుకోవచ్చు. తర్వాత ఉల్లిపాయలు, అవి వేగాక ఉల్లిపాయలు వేసి తర్వాత పసుపు వేసుకొని మనము ఇంకా కర్రీ అనేది స్టార్ట్ చేసేద్దాము. చూసారుగా, బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని మనం బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసి సో తర్వాత ఇంకా మనం బీరకాయలు అనేది వేసి మూత పెట్టుకొని కాసేపు మనం ఒక 2-3 మినిట్స్ బాగా మగ్గించుకుందాము. తర్వాత ఎగ్స్ వేయాలి. సో అది కూడా ప్రాసెస్ చూపిస్తాను, చూసేయండి. నిజంగా చాలా బాగుంటుందండి బీరకాయ ఎగ్ కర్రీ. ఎవరికైనా ఇది తెలుసో లేదో తెలియదు కానీ నేను మాత్రం షేర్ చేస్తున్నాను. తెలిసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే సో ఇదేంటంటే బీరకాయ
ఎగ్ రెండు కాంబినేషన్ ఎందుకు కానీ చాలా బాగుంటుంది, నాకు చిన్నప్పటి నుండే ఇష్టం అన్నమాట. ఇంకా నేనైతే సో ఈ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఇంకా మనం ఉల్లిపాయలను వేగాక ఇంకా తర్వాత పసుపు వేసాము కదా, సో తర్వాత మనం బీరకాయలు వేసుకొని వీటిని మనము మూత పెట్టుకుంటూ మగ్గించుకుందాము. చూసారుగా దాదాపు అయితే మనకి ఇది ఆ ఫుడ్కి పోయింది. దీంట్లో ఒక 3 eggs అయితే వేస్తున్నాను నేను, మీకు ఒకవేళ ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. 3 eggs వేసాక మళ్ళీ మూత పెట్టుకోవాలి, వెంటనే కలపకుండా. అంటే కొంచెం ఆ ఎగ్స్ ముక్కలు అనేది ఇంకా అలాగే ఉంటే తినేటప్పుడు కూడా చాలా బాగుంటాయి అన్నమాట. సో మళ్ళీ ఎగ్స్ అనేది వేసుకున్నాక మనం మూత పెట్టుకొని మళ్ళీ ఒక 2-3 minutes తర్వాత తీసుకొని మళ్ళీ కలుపుకుందాము. చూసారుగా సగం వరకైతే ఉడికిపోయాయి, మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇంకా మొత్తం మనము సో కలుపుకున్నాక మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఇంకా తర్వాత మళ్ళీ 2-3 minutes తర్వాత మనము మూత పెట్టుకొని తీసుకున్నాం. దీంట్లో ఏంటంటే ఇంకా ఒకసారి కలిపేసుకొని ఆ ఉప్పు కారం అలాగే గరం మసాలా కొత్తిమీర వేసుకొని ఇంకా దించేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఉప్పు కారం వేసుకున్నాక మళ్ళీ 1 నిమిషం మనం కలుపుకొని మూత పెట్టుకోవాలి. తర్వాత దించే ముందు మసాలా అలాగే కొత్తిమీర వేసుకొని దించుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ ఎగ్ కూర రెడీ అయినట్లే. చూసారుగా ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎమ్మీ ఎమ్మీగా టేస్టీ టేస్టీగా సూపర్గా ఉంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. చూస్తుంటే నోరూరుతుంది కదా, నిజంగా చెప్పాలంటే చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి. సో తర్వాత ఏంటంటే ఇంకా మేము తినేస్తున్నాము. కర్రీ చాలా బాగుంది. ఇదండి మేమైతే ఇంకా తినేసాము, నిజంగా చాలా బాగుంది కర్రీ అయితే. సో తర్వాత ఏంటంటే ఇంక నేను ఇడ్లీ కోసం మినపప్పు నానబెడుతున్నాను. చాలా రోజులు కూడా అవుతుంది ఇడ్లీ చేయక, సో మా బాబా అయితే గోలగోల అనమాట ఇడ్లీ చేయి మమ్మీ అనేసి, ఇంక అందుకు నేను ఇడ్లీ చేస్తున్నాను. ఎప్పుడు దోశలు అలాగే మామూలు ఇలాంటివి అయితే ఇంకా బోర్గా ఉంటుంది కానీ ఇంకా ఇడ్లీకి అయితే నానబెడుతున్నాను. తర్వాత దోమల మిషన్ గురించి నాకు చాలామంది కామెంట్ చేశారండి, మళ్ళీ ఒకసారి చూపిద్దామనేసి. ఇంక ఈరోజు ఎన్ని దోమలు వచ్చాయి ఏంటి అనేది, ఒక 5 days అవుతుంది దీన్ని అయితే నేను ఓపెన్ చేయక దోమల మిషన్ని. సో ఫస్ట్ అయితే ఇంకా మనము మినపప్పుకి మొత్తం ఇలా రుబ్బేసుకొని కలుపుకున్నాక ఇంకా నేను అది చూపిస్తాను. ఇదండి నేనైతే ఇడ్లీకి ఏంటంటే 2 cups మినపప్పు అయితే 4 cups అంటే 1 to 2 పోస్తాను. ఒక్కొక్కరు 1.5 అలా పోస్తారనుకుంటాను, నేనైతే ఇలా పోస్తానన్నమాట. చాలా బాగా వస్తాయండి ఇడ్లీలు, మంచి స్మూత్గా అలాగే పొంగడం కూడా చాలా బాగా పొంగుతాయి అన్నమాట. ముందు రోజు మనం ఇలా కలిపేసుకొని ఇంకా ఉంచుకోవాలి. తర్వాత ఇంకా ఇడ్లీ అనేది చేసుకోవాలి, మీకు అందరికి తెలిసే ఉంటుంది అనుకుంటాను. నేను చేసేదైతే మీకు చూపిస్తున్నాను, చెప్తున్నాను అన్నమాట. మీరు ఎలా చేస్తారు, ఒకవేళ ఇడ్లీలల్లా ఇంకేమైనా అంటే
నాకైతే చాలా బాగానే వస్తాయి, మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా, అంటే కలిపే దాన్ని బట్టి ఉంటుంది కదా. సో మీరు ఇంకేమైనా ఇడ్లీలు ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి. సో తర్వాత ఇంకా నేను దోమలది అనేది చూపిస్తాను, చూసేయండి. తర్వాత నేను మా ఇంట్లో ఉన్న దోమల మిషన్ అండి, ఇది మీకు అందరికీ షేర్ చేశాను ఆల్రెడీ వీడియోలో చూస్తే మీరు. సో డెఫినెట్గా మీరు ఇది చెక్ చేయొచ్చు అనమాట, లేదంటే నేను దీని లింక్ అనేది కింద ఇస్తాను, మళ్ళీ చూడండి వీడియో. దీంట్లో దోమలు ఎన్ని ఉన్నాయా ఏంటి అనేది మీకు చూపిస్తున్నాను. సో చూసేద్దాము ఇక ఆలస్యం చేయకుండా. మళ్ళీ నన్ను చాలామంది అడిగారు అనమాట, ఇంతకుముందు ఆల్రెడీ నేను వీడియో చేశాను. సో మళ్ళీ ఏంటంటే ఇది మిషన్ మళ్ళీ ఒకసారి చూపియండి అనేసి అడిగారు. అందుకోసం ఇది నేను 5 డేస్ అలా అవుతుంది అనమాట ఓపెన్ చేయక, దీంట్లో దోమలు ఎన్ని ఉన్నాయో ఏంటో అనేది చూసేద్దాము. సో 5 డేస్ తర్వాత ఇంకా నేను ఇది తీస్తున్నానమాట. అంటే మనము 2 డేస్కి ఒకసారి కూడా తీసుకోవచ్చు, చూసారు కదా చాలా ఎక్కువైపోయాయి. నిజంగా చెప్పాలంటే మా అయితే దోమలు, అంటే నాకు తెలిసి మీలో కూడా ఈ ప్రాబ్లం ఉండే ఉంటుంది అనుకుంటా. లైటింగ్ గెలికి ఏంటంటే చక్కగా దీంట్లోకి వచ్చి ఆ ఫ్యాన్ అనేది ఉంటుంది, చిన్న ఫ్యాన్ దీంట్లోకి వచ్చి పడిపోతాయి అన్నమాట. సో ఇదండి, ఇంకా మీతో షేర్ చేసుకున్నందుకు హ్యాపీగా అనిపిస్తుంది. సో మనకు దోమలతో ఏంటంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండే ఉంటాయి కదా, అందుకోసం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజైతే అన్ని మంచి రెసిపీస్ షేర్ చేశాను, మీకు నచ్చాయని అనుకుంటున్నాను. సగ్గుబియ్యం టిక్కాస్ వచ్చేసి, అలాగే డోరా కేక్స్ వచ్చేసి కింద లింక్స్ ఇస్తాను. కేక్ అయితే ఇంకా మీకు ఫుల్గా చూపించాను కదా, నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ మీ ముందు